నమస్కారం అండి. ఈ సినిమా నాకు టైటిల్ విన్నప్పుడు దేని గురించి అనిపించింది ఫస్ట్, కానీ సినిమా చూస్తుంటే 10 నిమిషాల్లో జో అచ్యుతానందులో చిన్న సీన్ గుర్తొచ్చింది. అందులో అచ్యుత్ నారారోహిత్ క్యారెక్టర్, నాకు జీవితంలో పెద్ద కోరికలు లేవు, ఒక చిన్న ఉద్యోగం, ఒక చిన్న జీతం, ఒక చిన్న భార్య ఉంటే చాలంటాడు. సో చిన్న భార్య ఏంటో మరి అప్పుడు అలా రాశాను నాకు తెలియదు కానీ. సో మన లైఫ్లో చాలా ఆనందాలు అంటే జస్ట్ ఇంత ఉంటే చాలు అనుకునే టైప్లో ఉంటాయి, కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం అవి ఎంతో దూరాన సప్తసాగరాలు దాటితే కానీ మనకు అందవు అన్న టైప్లో మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ సినిమా చూస్తుంటే నాకు ఫస్ట్ 10 నిమిషాల్లో చాలా చిన్న కోరికలు, ఒక ఇల్లు, ఒక ఆయనకి 12,000 ఎంతో జీతం, మొన్న కుమారి శ్రీమతి రాసినప్పుడు అమ్మాయికి 13,000 జీతం, ఏంటి 10,000 కూడా ఇక్కడే ఆగిపోయాను. సో చిన్న చిన్న కోరికలు ఉన్నా కూడా అవి తీర్చుకోవడానికి మనం చిన్న మానవ ప్రయత్నం కూడా చేస్తుంటే మొత్తం అంటే మన ఫేట్ని బట్టి అవి ఎంత దూరం జరుగుతూ ఉంటాయో దాని వెనకాల మనం పరిగెట్టడానికి మనకు కావాల్సిన అంటే గ్రీడ్ ఎట్లా ఉంటుంది, గ్రీడ్ని ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేశారంటే డైరెక్టర్ గారు. ఈ సినిమాలో ఎక్కడ అంటే నాకు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు వీళ్ళు చెడ్డవాళ్ళ కింద మారుతారు, వీళ్ళు చెడ్డవాళ్ళ కింద మారుతారని వెయిట్ చేస్తూ చూస్తున్నాను, కానీ ఎక్కడ ఎక్స్పెక్టేషన్కి నాకు దొరకలేదు. ఎప్పుడు కూడా అంటే లైక్ సిచ్యువేషన్ ఇట్ సెల్ఫ్ ఫోర్సెస్ అస్ టు బిహేవ్ ఇన్ ఎ సర్టెన్ వే, అట్లా క్యారెక్టర్స్ యూనో సిచ్యువేషన్కి అనుగుణంగా మారుతూ కాంప్లికేట్ అవుతూ వెళ్ళింది. సో నాకు ఈ సినిమా ముఖ్యంగా ఎలాంటి సినిమాలు ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఫస్ట్ రైటింగ్ చాలా చాలా బాగుండాలి, చాలా రియలిస్టిక్గా ఉండాలి, అండ్ యాక్టర్స్ కూడా అంతే అద్భుతంగా చేయాలన్నమాట. సో అలా ఉంది ఈ సినిమా. నాకు సైడ్ ఏ అండ్ సైడ్ బి అని పేర్లు పెట్టిన విధానం కూడా నచ్చింది, ఎందుకంటే ప్రతి కథకి ఎన్నో కోణాలు ఉంటాయి. సో సైడ్ బిలో ఈ సైడ్ ఏలో చూడని కోణాలు ఏమైనా మనకు కనిపిస్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 17th, అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్, యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.